మేము ఇండియా నుంచి వాళ్ళకి బెహ్రాను ఎన్ఎస్హెచ్ కంపెనీకి రావడం జరిగిందండి. అక్కడికి వస్తేనేమన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ సైట్ లో పెట్టాడు మొత్తం 6000 మంది వర్కర్స్. 6000 మంది వర్కర్స్ వచ్చిన తర్వాత ఒక నెల రోజుల వరకు అంతా బాగానే ఉంది. అయితే ఉరుసట్లో ఈ మొత్తం అన్ని కూడా ప్లాంట్లు, మొత్తం అన్ని ప్లాంట్లు గ్యాస్ ప్లాంట్లే మొత్తం అన్ని. అయితే నేను ఈ ఆక్సిజన్ తీసుకునేటప్పుడు ఏంటంటే గ్యాస్ రిలీజ్ చేయడం వల్ల అది మాకు ఆక్సిజన్ తీసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో కంపెనీకి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం, రెస్పాన్స్ లేదు. అయితే క్రమంగా ఏమవుతుందంటే కనుక ఒకరు ఒకరు చనిపోతున్నారు. చనిపోతుంటే నేను ఇదే మాట మీద కంపెనీకి మేము మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాం, ఇలా మనుషులు చనిపోతున్నారు కదా మరి సైట్ అన్న మార్చండి, లేదంటే కనుక మాకు ఏదో ఒకటి మీరు చేయండి అంటే కనుక అన్నారు. మీరు డ్యూటీకి వెళ్ళండి మేము చూసుకుంటాం అన్నారు. అయితే నేను అదే రోజు మెస్సాల్లో ఒక అతను తింటూ తింటూ చనిపోయాడు ఊపిరి అందకాయ. 35 మంది ఏంటి అతనితో కలిపి మొత్తం కలిపి 35 మంది చనిపోయినట్టు. ఇక్కడ నెల రోజులు, ఒక నెల రోజు, నెల రోజులు అవుతుందండి ఇక్కడ, నెల రోజుల్లోనే 35 మంది చనిపోయి. ఈ 35 మందికి బాడీని కూడా ఇప్పుడు వచ్చి సైట్కి తీసుకురాలేదు. ఇక్కడ బాడీని కూడా తీసుకురాలేదు ఇక్కడికి. తీసుకురాకుండా అటు నుంచి అలా తీసుకెళ్ళి ఇండియా కూడా పంపించట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చేస్తుంటే ఏమన్నా బాడీ కూడా రావట్లేదు అన్నారు. మరి బాడీలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే కనుక మాకు సైట్ మార్చమని చెప్పాం, లేదా ఇండియా పంపించామని చెప్తున్నాం. క్యాంప్, క్యాంప్ ఏంటి ఇక్కడ నుంచి క్యాంప్ మార్చండి, లేదంటే కనుక ఇండియా పంపించండి. ఇండియా పంపించట్లేదు, అలా అనేసి క్యాంప్ మార్చు. అలా డ్యూటీకి కొంతమంది రౌడీలు తీసుకొచ్చి ఇక్కడ లోకల్ రౌడీ, రౌడీలు కాదు స్టాఫ్, వాళ్ళు స్టాఫే, స్టాఫే ఏంటి తీసుకొచ్చి ఐడి కార్డులు మెల్ల ఐడి కార్డులు వేయించి అందరినీ కొట్టించి మరి తీసుకెళ్ళారండి డ్యూటీకి. కొట్టించి మరి తీసుకెళ్ళారు డ్యూటీకి. తీసుకెళ్తే ఎప్పుడైతే ఇక్కడ మాకు కొట్టారని తెలిసిందో ఇంకొక కొంతమందికి తెలియదు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. రావడం జరిగితే అక్కడితో ఆ గొడవ సర్దుమణిగింది. ఇకపోతే ఇండియన్ ఎంబసీ అండి ఏం పట్టించుకోవట్లేదు. ఇండియన్ ఎంబసీ, లేబర్ కోర్టు, హెల్త్ మినిస్టర్ కానీ, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ఏం పట్టించుకోవట్లేదు. అలా అనేసి ఇండియా నుంచి మాకు ఏమన్నా రెస్పాన్స్, ఎవరైనా సరే హెల్ప్ చేయడానికి వస్తారా అని చూస్తే ఎవరూ రావట్లేదు. వస్తున్నారు, మొన్న వచ్చారు, మాకు మొన్న వచ్చారు ఎవరు మీ ఏజెంట్లు ఫోన్ చేశారు కదా, ఎంబసీ నుంచి వచ్చారు. వస్తేనేమన్నా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, కానీ కొంతమంది ఫేక్ ఫేక్ ఎంబసీని కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంబసీ నిజమైన ఎంబసీ కాదు, ఫేక్ ఎంబసీ. ఇంకోటి ఫుడ్ బాగలేదు, రూములు బాగలేదు. మనుషులు చూస్తే ఇక్కడ ఎలా వీక్ అయిపోతున్నారంటే కనుక ఈ ఆక్సిజన్ తీర్చడం వల్ల ఏదో ఊపిరిలో, అంటే ఊపిరి తీర్చుకునేటప్పుడు ఏదో ఒక ఇబ్బందిగా అనిపిస్తుంది అందరికీనా. దీనికోసం కంప్లైంట్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటండి దయచేసి మాకు ఇండియా నుంచి ఏదో సపోర్ట్ చేసి, మీకు మీ ఏజెంట్లు ఫోన్ చేశారు కదా, చేసి మీ ఏజెంట్లకి మమ్మల్ని పంపించిన ఏజెంట్లు కూడా పట్టించుకోవట్లేదండి. ఒక్కొక్క మనిషి వచ్చి 100,000 రూపాయలు కట్టుకొని వచ్చారు. 100,000 రూపాయలు, 100,000 రూపాయలు ఇప్పుడు అమౌంట్ కూడా ఇస్తారో లేదో మాకు తెలీదు. ఇండియా ఎన్ని నెలలు అవుతుంది వచ్చి మీరు? మేము వచ్చి 1 మంత్ అవుతుంది. 1 మంత్ ఎంతవరకు శాలరీ లేట్ అవ్వలేదు కదా, ఇకపోతే ఇవన్నీ వీటి కోసం అడుగుతుంటే బయట నుంచి జనాలు తీసుకొచ్చే స్టాఫే.